మనకి ఇండియన్ కండిషన్స్ లో మీరు ఆడుంటారు, చాలా గ్రౌండ్స్ లో ఆడుంటారు. ఇప్పుడు ఫారెన్ కండిషన్, మీరు ఫారెన్ కంట్రీస్ గురించి కూడా చెప్పారు కదా, సో అక్కడికి ఇక్కడ ఎలా ఉంటారు నాకు తెలిసి, అంటే మీకు ఇండియన్ కండిషన్స్ లో ఆడేటప్పుడు ఛాలెంజెస్ ఏముంటాయి, ఫారెన్ కంట్రీస్ లో ఆడేటప్పుడు చేంజెస్ ఎలా ఉంటాయి ఛాలెంజెస్? అంటే ఇండియాలోనే మనం సౌత్ కి నార్త్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎంత ఫాస్ట్ గా అడాప్ట్ అయితే మీకు అంత ఈజీగా ఉంటుంది ఆడటం. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు ఇప్పుడు నా టీమ్ లో ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు, ఇద్దరు సీనియర్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి, అదే విధంగా ఫారిన్ ప్లేయర్స్ తో కూడా మాట్లాడి, వాళ్ళ నుంచి టిప్స్ నేర్చుకుంటే అంత ఈజీ అవుతుంది నాకు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే గ్రౌండ్ లో మనం ఆడేటప్పుడు మనం ఎదటి వాళ్ళు ఎంత స్కోర్ చేశారు, మనం ఎంత స్కోర్ చేయాలి, ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే మనకి క్రౌడ్ నుంచి వచ్చే చీర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఉమెన్ క్రికెట్ ఇప్పుడు ఆదరణ పెరుగుతుంది కదా, ఆ చీర్స్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి టార్గెట్ దగ్గరికి వచ్చినప్పుడు లేదంటే ప్రెజరబుల్ సిచ్యువేషన్స్ లో అవి మీకు హెల్ప్ అవుతాయా, లేదంటే కనుక ఎక్కువ ప్రెజర్ ఇంకా ఎక్కువ చేస్తాయా? యాక్చువల్గా టు బి వెరీ ఆనెస్ట్, నేను అంత పెద్ద క్రౌడ్ లో ఎప్పుడు ఆడలేదు, సో ఇట్ ఆల్సో బి అ ఫస్ట్ ఫర్ మీ. బట్ కాకపోతే కొన్ని లీగ్స్ అయితే ఆడుంటారు కదా జనాలు వచ్చే లీగ్స్ లో, ఎలా అనిపిస్తుంది ఆ చీర్స్ వింటుంటే? అంటే కొన్నిసార్లు వెన్ ద క్రౌడ్ ఇస్ విత్ యూ మీకు వినాలనిపిస్తుంది, వెన్ దర్ అగేన్స్ట్ యూ నీడ్ టు యునో షట్ ఇట్ ఆల్ అవుట్. మీ గేమ్ మీద మీరు ఫోకస్ చేసుకుని టు జస్ట్ బ్యాక్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ డూ వాట్ యూ ఆల్వేస్ బీన్ డూయింగ్ ఇన్ ప్రాక్టీస్, రెప్లికేట్ దాట్ ఇన్ అ మ్యాచ్ సిచ్యువేషన్. ఎస్ ఎస్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మీరైతే ఆల్రెడీ యూ ట్రైన్ అండర్ చాముండేశ్వరినాథ్ కదా, సో మరి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా మీ గోల్స్ ఏం పెట్టుకున్నారు, అంటే టీమిండియా ఆడాలనేది గోల్, బట్ కాకపోతే దానికంటే ఒక వే అనేది ఉండాలి కదా, సో ఆ వేలో వెళ్ళడానికి కానీ వాటికి కానీ ఎలా, ఏంటి వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్ ఫర్ ఈ డొమెస్టిక్ సీజన్ లో? నా టీమ్ కి నేను ఎంత సపోర్ట్ చేసి, ఆల్సో గెట్టింగ్ సమ్ రన్స్ అండర్ మై నేమ్. అండ్ సెకండ్ వచ్చేసి ఆ స్కోర్స్ ఆ పర్ఫార్మెన్సెస్ ని బేస్ చేసుకుని నాకు ఇన్ కేస్ ఐ గెట్ అ WPL కాంట్రాక్ట్, దట్ విల్ ఆల్సో హెల్ప్ మీ అచీవ్ మై ఫ్యూచర్ గోల్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి, అంటే ఇంతకు ముందు ప్రణవీ చంద్ర వేరు, ఇప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ప్రణవీ చంద్ర, లేదంటే ఇప్పుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతుంది ప్రణవీ చంద్ర అనే అప్పుడు వచ్చే ఇది వేరుగా ఉంటారు కదా, సో ఎలా అనిపిస్తుంటది వాళ్ళు ఎలా మిమ్మల్ని తీసుకుంటారు? అంటే ఇంతకు ముందు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం కలిసి, అంటే ఫ్రీగా ఇన్ ద సెన్స్ స్కెడ్యూల్ వైజ్ కలిసి ఉండేవాళ్ళం, బట్ ఆ డిస్టెన్స్ గ్యాప్ వచ్చింది, బట్ దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండ్ వెరీ హ్యాపీ టు కాల్ దెమ్ మై ఫ్రెండ్. సో కాంప్లిమెంట్స్ వింటున్నప్పుడు, అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ సర్కిల్ ఇదంతా ఓకే, అదర్స్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది కాంప్లిమెంట్స్ వింటున్నప్పుడు, ఎలా అనిపిస్తుంది మీకు? కాంప్లిమెంట్స్ వింటున్నప్పుడు ఇట్స్ లైక్ ద రిటర్న్ యూ గెట్ ఫర్ ద హార్డ్ వర్క్ యూ పుట్, బట్ యూ షుడెంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ద కాంప్లిమెంట్స్ దట్ యూ గెట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఓన్లీ ద పర్ఫార్మెన్స్ దట్ యూ పుట్ ఇన్ ద గ్రౌండ్ దట్ మ్యాటర్స్. సో అది మీరు దేని గురించి అయితే వర్క్ చేస్తున్నారో అది ఒకటే ఆలోచించుకుంటూ గ్రౌండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గ్రౌండ్ లో మీరు స్కోర్ చేయాలంటే. ఓకే, క్రిటిసిజం ఏమైనా ఉంటుందా, అంటే ఏ రకంగా అయినా కానీ, అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు చిన్న స్టేజ్ నుంచి దాకా వచ్చారు కదా, ఏదైనా ఫేజ్ లో కొంతమంది చెప్తా ఉంటారు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి, ఆ కైండ్ ఆఫ్ క్రిటిసిజం ఏదైనా ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు? పర్సనల్ గా ఏం లేదు, బట్ ఐ బిలీవ్ ఎక్కడైతే కాంప్లిమెంట్స్ వస్తాయో వెన్ యూ డోంట్ పర్ఫార్మ్ అదే వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ కూడా చేస్తారు. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ దాట్ ఆల్సో.